ఉజ్జయిన్యాం మహాకాళి, మహాకాళి అమ్మవారి శక్తిపీఠం. ఉజ్జయిని నగరం సతీదేవి యొక్క పై పెదవి పడిన స్థలంగా దేవి భాగవతం చెబుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి ఆలయం ఉన్నాయి. అజ్ఞానం, చీకటి, శత్రుభయాలను పోగొట్టడానికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మహాకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువు తీరుంది. గృహకాళికగా కూడా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా చెప్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అత్యంత వైభవంగా కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో పిలువబడుతూ కాల పరిస్థితులను బట్టి మారుతూ వచ్చి ప్రస్తుతం ఉజ్జయినిగా స్థిరపడింది. సప్త మోక్షపురాలలో ఒకటి ఉజ్జయిని. పూర్వం బ్రహ్మదేవుడు నుంచి ఎన్నో వరాలు పొందిన అంధకాసురుడు వరగర్వంతో ప్రజల్ని, దేవతలను విపరీతంగా హింసించసాగాడు. దేవతల కోరిక మీద మహాకాళేశ్వరుడైన పరమేశ్వరుడు అంధకాసురుని వధించడానికి అంధకాసురునితో యుద్ధం చేశాడు. కాని బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకురావడం జరుగుతోంది. అలా అతని సైన్యం పెరిగిపోయి విజృంభించసాగింది. దాంతో ఆదిపరాశక్తి మహాకాళికాదేవిగా అవతారం దాల్చి యుద్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల మీద చిందకుండా తాగేసిందని, అప్పుడు మహాకాలుడు అంధకాసురుని సంహరించాడని స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ కుజునికి ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఉంది. భూమిపుత్రుడైన కుజుడు భూమి నుంచి విడిపోయిన ప్రాంతం ఇదేనని కూడా జ్యోతిష నిపుణులు చెప్తారు. ఇక ఇతిహాసాలలోనూ చరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన విక్రమార్క మహారాజు చరిత్ర కూడా ఈ ఉజ్జయినితో ముడిపడి ఉంది. మహాకవి కాళిదాసు నాలుక మీద అమ్మవారు బీజాక్షరాలు రాసింది కూడా ఇక్కడేనట.